ఈ సృష్టిలో అంటే భగవంతుని యొక్క సృష్టిలో పశుపక్షాదులు మానవుడు మృగములు అన్నీ ఉన్నాయి. అయితే జంతువునా నరజన్మ దుర్లభం అని చెప్పనని మిగతా పశుపక్షాదులు జంతువుల మీద మనిషి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానాన్ని పొందాడు. అంటే మనకి మనమే సర్టిఫికేట్ ఇచ్చి వాటి మీద మనం బాగా ఉన్నామని ఇచ్చుకోవటమేనా? ఎవరైనా ఇచ్చారా అని చెప్పనని ఇచ్చారు, పెద్దలే మనకి ఇచ్చారు. వాటన్నింటికంటే కూడా జ్ఞానం ఉంది కాబట్టి ఈ మానవుడే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి అన్నారు. ఇది పశుపక్షాదుల మీద కూడా. అది మనకి ఎలా సంక్రమిస్తుంది అని మనం ఒక మాట ఆలోచన చేసుకోవాలి. అయితే అది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మూలంగా మనకు లభిస్తుంది. అంటే మనిషి మిగతా పశుపక్షాదుల మీద ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానాన్ని సంపాదించాలి అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండాలి ఆ మనిషికి. మరి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఎలా కలుగుతుంది? ఎందుకంటే మనం అందరం కూడా మంచివాళ్ళం అనిపించుకుందామనే ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉందామనే ఉంటుంది. చెయ్యడు వాడమో వాడి సంగతి చాలా దేవాంతకుడు రా, మనం వాడి దగ్గరికి మనం వెళ్ళామంటే మనం అయిపోతాం రా అని ఇలాంటి మాటలు అనిపించుకుందామని ఉండదు ఎవరికి, మంచిగా ఉందామనే ఉంటుంది. కానీ మరి దానికి ఏం చేయాలి అంటే ఆ జ్ఞానాన్ని మనం పొందాలి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పొందాలి. అది ఎలా వస్తుంది? మనకి బుద్ధి వికసించాలి. మనస్సు వేరు, బుద్ధి వేరు. ఇప్పుడు ఒక కంటితోటి ఏదైనా ఒక వస్తువుని మనం చూస్తాం. ఆ వస్తువును చూసినప్పుడు ఈ వెంటనే ఏమైనా మనస్సుకి సంకేతం పెడుతుంది. అది ఆ మనస్సు సంకేతం ఏముంటుందంటే ఓహో ఇది చాలా బాగా ఉందని, అందంగా ఉంటుందని, ఏదో కొన్ని సంకేతాలు మనసులో ఉంటాయి. అయితే ఇది మళ్ళా బుద్ధి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ బుద్ధి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇది అందమైనటువంటి యొక్క వస్తువు పరమాత్మ స్వరూపము కాబట్టి అందరిలోనూ పరమాత్మని మనం దర్శించాలి అనేటువంటి యొక్క బుద్ధి సరిగ్గా ఉంటే అన్ని వస్తువుల్లో కూడా పరమాత్మని మనం దర్శించి నమస్కారం పెట్టుకుంటాం. ఆ బుద్ధి వక్రంగా ఉందనుకోండి, వక్రంగా ఉన్నప్పుడు మనకి ఈ యొక్క ఆనందాన్ని శారీరకంగా అనుభవిద్దామనేటువంటి యొక్క నికృష్టమైన భావాలు కలుగుతాయి. అలాంటి భావాలు కలగకుండా ఉంటేనే మనకి మంచిది. అంటే మానవుడు ఎప్పుడూ కూడా వాడి యొక్క వయస్సుతో పాటు వాడి వ్యక్తిత్వం కూడా పెంచుకోవాలి. వయసు పెరుగుతుంది, ఎంత వద్దనుకున్నా పెరుగుతుంది. మనిషికి రెండు మాత్రం నీకు వద్దనుకున్నా, నీకు ఏ క్వాలిఫికేషను లేకపోయినప్పటికీ సరే అవి పెరుగుతూనే ఉంటాయి. ఒకటి పెరిగిపోతుంది, ఒకటి తరిగిపోతుంది. సూర్యోదయం సూర్యాస్తమానం సూర్యోదయం అయ్యేటప్పటికీ ఒకటి పెరిగిపోతుంది మానవుడికి, ఒకటి తరిగిపోతుంది. ఆ పెరిగేదేమిటి తరిగేదేమిటి అని, పెరిగేదేమిటి తెలుసునా అండి? ఇది అందరికీ తెలుసు. పెరిగేది మన వయస్సు. అంటే ఒకరోజు మన వయస్సు పెరిగిపోయింది, మరి తరిగిపోయేది మనకి ఏదో నిర్ణయం చేస్తారుగా, ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఏదో ఆయుర్దాయం ఒక నిర్ణయం ఉంటుంది. ఆ ఆయుర్దాయంలో ఒకరోజు తగ్గిపోయింది. కనుక అలా రోజు గడిస్తే మన ఆయుర్దాయం తీరిపోతుంది, వయసు పెరిగిపోతుంది అనేటువంటి యొక్క జ్ఞానము మనం తెచ్చుకుంటే ఆ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసేటువంటి యొక్క ఈ మానవుడు ఉన్నాడే ఒక మనీషిగా ఉంటాడు. మనిషి మనీషి అవుతాడు, అంటే నరుడు నరోత్తముడు అవుతాడు. అది దీంట్లో ఉండేటువంటి విషయం. అయితే ఎందుకు వీడు ఈ విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది అంటే మనం పుట్టిన ఈ గ్రహములు ఉన్నాయే, నవగ్రహాలు ఉంటాయి, ఇంకా చాలా కొన్ని గ్రహాలు కూడా ఇంకా కొన్ని కలిపారు కూడా లేండి. ఈ నవగ్రహాలతోటే మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా నెప్ట్యూన్ అని యురేనస్ అని అవన్నీ వాటికి అక్కర్లా పోని ఇంతవరకే చూసుకుందాం మనం. ఈ నవగ్రహాలు అవి ఎప్పుడూ కూడా ఈ రాసుల్లో తిరుగుతూ ఉంటాయి. అసలు మనకి నక్షత్ర సమూహం ఉంది. ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, 4 చరణములు. అంటే 27 x 4 ఎంతైంది? 108 పాదాలు వచ్చినాయి. మనకి 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసుల్లోనూ ఈ 108 పాదాలని సర్దాలి. అంటే 108ని 12 పెట్టి భాగారించండి, 9 వస్తాయి. కాబట్టి 9 పాదాలు ఒక్కొక్క గడిలో పడతాయి. మొట్టమొదటి తీసుకోండి అశ్వని భరణి కృత్తికా పాదం మేషః అన్నాడు. అంటే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, 4 4 8 అయిపోయినాయి. ఇంకా మరి ఆ రాశిలో ఎన్ని పాదాలు పడితే ఇంకొక పాదమే పడుతుంది. అందువల్ల కృత్తిక 1 పాదం, అశ్వని భరణి కృత్తికా పాదం మేషం. ఇట్లా 108 పాదాలని 12 రాసుల్లోనూ చక్కగా విభాగం చేసి ఇచ్చారు. ఆ రాశికో పేరు పెట్టారు. మేషరాశి అన్నారు, వృషభ రాశి అన్నారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా వెళ్ళి మళ్ళీ మేనం దగ్గరికి వచ్చేటప్పటికి సరిపోయింది. అంటే 12 రాశులు కూడా మనకు వచ్చినాయి. నక్షత్రాలు వచ్చినాయి, 27 నక్షత్రాలు వచ్చినాయి. ఈ 27 నక్షత్రాలని కూడా ఒక్కొక్క నవగ్రహాలకి అధిపతులను చేశారు. అంటే అశ్వని నక్షత్రం, అశ్వని భరణి కృత్తిగా ఇలా కాకుండా అశ్వని నక్షత్రం ఒకళ్ళకి ఇచ్చేశారు. అశ్వని తర్వాత మళ్ళా వచ్చేటప్పటికి దానికి మఖా నక్షత్రం. అంటే 9 అయిపోయిన తర్వాత 10వది. అశ్వని భరణి కృత్తిగా రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష 9 అయిపోయినాయి. మళ్ళా మొట్టమొదటిది వచ్చింది అది మళ్ళీ మఖ అన్నమాట. అంటే అశ్వని, మఖ, మూల ఈ మూడిటికి ఒక కేతువు అధిపతి అని చెప్పని అన్నారు. ఇలా 3 3 నక్షత్రాలు నవగ్రహాలకి పంచిపెట్టారు వాళ్ళ అధిపతులు. 9 3 27. ఈ 27 నక్షత్రాలకి ఈ 9 గ్రహాలు 3 3 నక్షత్రాల చొప్పున పంచుకున్నారు. వాళ్ళ ఆధిపత్యం వహిస్తారు. వాళ్ళ దాంతోనే ప్రారంభమవుతుంది దశ మనం పుట్టినప్పుడు. అంటే ఈ 12 రాసుల్లో కూడా ఈ 9 గ్రహాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూర్చోవట. ఆల్వేస్ దే విల్ బీ ఇన్ మొమెంటం. అలా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉన్న సందర్భంలో మనిషి పుట్టాడనుకోండి, ఇవాళ పుట్టినప్పుడు ఇవాళ అసలు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడ నుంచి ఆ లగ్నం ప్రారంభమవుతుంది. అలా మొత్తం లగ్నాలన్నింటినీ కూడా కట్టుకుంటూ వస్తారు 12 రాసుల లగ్నాలు. కాబట్టి సూర్య గమనం లేనిదే లగ్నం లేదు, లగ్నం లేనిదే మన యొక్క విశేషాలు ఏమి మనం చెప్పుకోలేము. కాబట్టి సూర్యుని యొక్క గమనం ప్రధానంగా కావాలి మనకి. అది లగ్నం వచ్చేస్తుంది. వాళ్ళు ఇది అయస్కాంత శక్తి గ్రహములంటే అంతకంటే ఏం లేదు. మనం పుట్టినప్పుడు ఆయా రాశుల్లో ఉండగా మనం పుట్టాం. ఆ రాశి ఆ గ్రహానికి ఒక మిత్రత్వం ఉండొచ్చు, శత్రుత్వం ఉండొచ్చు. ఆ రాశికి అధిపతితోటి ఇతనికి మిత్రత్వం ఉందో శత్రుత్వం ఉందో ఆ రిఫ్లెక్షన్సే మానవ శరీరం మీద ఉంటాయి. ఫలానా పర్టికులర్గా ఈ రోజున పుట్టామంటే ఈ రోజున గ్రహ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనలో కూడా అవే జీన్స్ ఉంటాయి, ఆ ప్రభావం కలిగిన జీన్స్ ఉంటాయి. ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి తిరిగినప్పుడల్లా మనలో కూడా వాటి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. అది శాస్త్రం, జ్యోతిశాస్త్రం అంటే. దానికి మనం ఏం చేసుకోవాలి? విరుగుడుగా మనం చేసుకోవాలి. అంటే ఆ గ్రహ పరిస్థితిని తెలుసుకొని ఆ గ్రహం మనకి కొన్ని ప్రభావాలు మన మీద చూపిస్తుంది. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు కొన్ని ప్రభావాలు మన మీద చూపించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. దానికి ఆ అయస్కాంత శక్తి వాడి దగ్గర ఉంది. అంటే లైక్ పోల్స్ అండ్ అన్లైక్ పోల్స్, లైక్ పోల్స్ అన్లైక్ పోల్స్ అయస్కాంతంలో మనకి రిపెల్ ఆర్ అట్రాక్ట్ అని మనం చదువుకున్నాం కదండి. అందువలన ఆ శక్తి మనలో ఉంటుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం పంపించుకుంటే ఆ అయస్కాంత శక్తి మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. మంచి అయితే మంచి తీసుకుంటాం, చెడుని కూడా మంచిగా మార్చుకునేటువంటి యొక్క శక్తిని మనం చేర్చుకుంటాం. చెడుని ఏ విధంగా మనం మార్చుకుంటామంటే మన మహర్షులు గొప్పవాళ్ళు. భారతీయ సంస్కృతి చాలా గొప్పది, విజ్ఞాన శాస్త్రం చాలా గొప్పది భారతీయులది. అందుకోసమే మన మహర్షులు వాళ్ళ దివ్య దృష్టితోటి ఇవన్నీ ఎప్పుడో చూశారు. ఇవాళ మనం కొన్ని వేల డాలర్లు కానీ 2,000,00,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఏ గ్రహం కుజగ్రహం మీదకి వెళ్ళటం, చంద్రగ్రహం మీద కాళ్ళు పెట్టడం ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకున్నాం. కానీ వాళ్ళ దివ్య దృష్టితోటి భూమి మీద ఉండే అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏది సంచారం జరుగుతుందో మనకి ఇచ్చేశారు వాళ్ళు. ఇచ్చి ఆ గ్రహములు ఈ భూమి మీద ఉండేటువంటి యొక్క వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి అనేటువంటి విశేషాలు కూడా వాళ్ళు రాశారు. ఆ రాసిన దానికి కూడా ఇదిగో ఈ గ్రహం నీకు ఈ రాశి వాళ్ళకి ఈ దశ జరుగుతూ ఉన్నప్పుడు ఇలా గుణక లక్షణాలు ఉంటాయి వాటికి ఇదిగో ఈ ఈశ్వరుని ప్రార్థన చేసుకోండి, ఈ నారాయణుని ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఈ అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి ఇట్లా, లేదా ఆ గ్రహానికి సంబంధించినటువంటి యొక్క మంత్రాలే ఇచ్చారు మనకి. 9 గ్రహాలకి 9 చిన్న చిన్న మంత్రాలు ఇచ్చారు, అది చదువుకోండి. ఏమిటండి ఈ మంత్రాలు అని చెప్పిన మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఏమిటి ఆ మంత్రములంటే? మంత్రములంటే ఏవో కావు. అసలు ఎప్పుడైనా మీరు తీసుకోండి, అక్షరముల పొందిక, నా క్షరము అక్షరము అంటే ఎప్పుడు కూడా ఉండేటువంటిది అక్షరం, దానికి నాశనం లేదు. కాబట్టి అక్షరాల పొందికలో నుంచి ఒక విధమైనటువంటి యొక్క శక్తి వస్తుంది. త్రికరణ శుద్ధిగా మనం చదువుకుంటే తప్పకుండా ఆ శక్తి మనకు వస్తుంది. 96 కోట్ల రామనామ జపం చేశాడు త్యాగరాజ స్వామి వారు. 96 కోట్లు ఒక ఆయన చెప్పాడు ఇలా చేసుకోమయ్యా అని చెప్పారని. ఆయన మరి రామభక్తుడైనటువంటి వాడు భక్త రామదాసు. తారకమూత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్న చదివాడు కదండి. తారకమంత్రమయ్యా రామనామ తారక మంత్రం అన్నాడు. అంటే రాముడు ఎవరయ్యా అంటే పరబ్రహ్మ స్వరూపం రాముడు. అంటే అన్ని దేవతా స్వరూపం ఆయనలోనే చూసుకోమని చెప్పి నన్ను అన్నారు. ఆ మంత్రాలకి ఒక శక్తి ఉంటుంది. మనం చిన్నప్పుడు 10th క్లాస్లో ఎక్కడో చదువుకున్నాం. అయితే దానికి 1 మార్కు 2 మార్కులు ఉంటాయి కాబట్టి దానికి పెద్ద మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయలే. ఈ 2 మార్కులకి ఎవరు పడతారు? రాజ్య భజ చేశారా, చంపకమాల, ఉత్పలమాల ఇవన్నీ శారదూలం చదవాలి. దానికి 1 మార్కు ఇచ్చేది ఎవడు పడతాడు బాధ, 1 2 మార్కులు ఉంటాయి, అది వదిలేస్తే పోతుందని చెప్పనని మనం చదవాలి. కాబట్టి మనకు తెలియలేదు. అంటే ఒక్కొక్క పద్యం మనం చదువుతూ ఉంటే చంపకమాలలో రాసినటువంటి యొక్క అది ఛందస్ అంటే 2 రఘువులు ఒక గురువు అట్లా అలా వేసినటువంటి దాంట్లో నుంచి ఒక శక్తి తప్పకుండా ఉంటుంది. రామనామ జపం చేశాడు త్యాగరాజ స్వామి వారు. గురువుగారు ఆదేశం చేశాడు. 96 కోట్లు చేశాడు. అప్పుడు ఏమైంది? రాముడే త్యాగరాజ స్వామి రాముడు, తేడా ఏం లేదు. ఇటీవల కాలంలో వాడు ఇదే పొకిటి పురాణాలు కాదు, మనం ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పుకోవడానికి. చరిత్ర చెబుతోంది, త్యాగరాజ స్వామి వారికి చరిత్ర చెబుతోంది ఇటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పినని. అటువంటి కష్టపడ్డాడు ఆయన. 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు లెక్కకట్టి చెప్పారు అన్నీ చేయటానికి అని చెప్పినని. ఆయన చేశాడు, ఆ ప్రభావాన్ని పొందాడు. అందుకని ఆసువుగా ఆయనకి ఆ కీర్తనలు వచ్చేసినాయి ఆయన నోటి వెంబడి. అలాగే అన్నమయ్య ఇలాంటి మహానుభావం నాదాన్ని ఉపాసన చేసిన వాళ్ళందరికీ కూడా అలాగే వచ్చింది. కాబట్టి అక్షరాల యొక్క పొందిక అనమాట అది. ఆ పొందికలో ఆ చంపకమాలలో కనుక ఛందస్సులో రాస్తే చూడండి, ఒక ప్రేయసి ప్రియులు ఎక్కడో చక్కగా ఉద్యానవనాల్లో వేరుస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అది మొత్తం మనకు అర్థం కాకపోయినా సరే. అలాగే శార్దూలంలో ఛందస్సులో ఒక భజన రాశాడు అనుకోండి, అది చంగు చంగున యుద్ధ భూమిలో ఒకడి మీద ఒకడు వెడుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. మరి ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ మనకి ఎలా వచ్చింది? అక్షరముల పొందికలో వచ్చింది. కాబట్టి అక్షరాలు శాశ్వతమైనవి. దాన్నే శబ్ద బ్రహ్మము అంటారు, శబ్ద బ్రహ్మోపాసనము. అది మన మహర్షులు మనకి ఇచ్చారు. ఈ గ్రహ పరిస్థితులు అవి తిరుగుతూ ఉండగా అవి కూడా ఒక పెద్ద అయస్కాంత శక్తి. కాబట్టి మన శరీరంలో మనం పుట్టినప్పుడు వాటి యొక్క ప్రభావం కొన్ని విధిగా ఉంటుంది. కాబట్టి తిరుగుతున్నప్పుడు ఇంకో రకంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీన్ని తట్టుకోవడానికి మనకి ఆ అక్షరముల పొందికతో కలిగినటువంటి యొక్క ఒక స్తోత్రాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా మనకి పెట్టారు. స్తోత్రం చదువుకుంటే నీకు ఆనందంగా ఉంటుందని చెప్పని పురాణాలు మనకి చెప్పినాయి, మహర్షులు మనకందరికీ కూడా అందించారు. అటువంటి వాటికి ఈ గ్రహ పరిస్థితులు, రాసులు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రాశుల యొక్క ప్రభావం తెలుసుకున్నాం. ఏ గ్రహం ఇందులో ఆ రాశికి అధిపతి ఉంటాడు, వాడికి ఈ దాంట్లో ఉండేటువంటి ఒక చేరిన గ్రహానికి పడకపోవచ్చు. మిత్రత్వం, శత్రుత్వం ఉంటుంది రాశుల్లో. పురుషుడు, స్త్రీ, నపుంసకులు 3 రకాలైన తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ శాస్త్ర పరిజ్ఞానం. అవన్నీ మనం ఆకలింపు చేసుకుంటే ఆ గ్రహం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇవి అవుట్లైన్గా మనం చెప్పుకుంటూ వచ్చాం. మార్క దీన్ని బట్టి మనం చూసుకుంటే మనం ఇందాక మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం మానవుడు ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక స్థానానికి చేరుకోవాలి అని చెప్పినని. ఆ చేరుకోవాలి అంటే మనకి గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ఒక దైవాన్ని నమ్ముకొని దైవ ప్రార్థన కనుక మనం చేసుకునేటట్లయితే గ్రహ పరిస్థితులు మనకి అనుకూలంగా మారుతాయి అని మహర్షులు చెప్పినటువంటి యొక్క విశేషం, భారతీయ విజ్ఞానం చెప్తున్నటువంటి యొక్క విశేషం. దీన్నే త్యాగరాజ స్వామి గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలము అన్నాడు. గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలము, గ్రహబలమేమి తేజోమయ విగ్రహమును ధ్యానించేవారికి. ఎంత చక్కగా రాశాడండి, ఎంత చక్కగా రామానికి అందించాడు ఈ గ్రహాల మీద. ఆయన నాడు గ్రహ పరిస్థితి గ్రహాలు లేవని చెప్పలే, ఆయన గ్రహాల ప్రభావం లేదు అని కూడా చెప్పలా. గ్రహాల ప్రభావం ఉంటుంది, గ్రహములు ఉన్నాయి, గ్రహ ప్రభావం ఉంటుంది. అయితే తేజోమయుడైనటువంటి యొక్క అంటే రాముల వారు ఒక ఆకారంగా మనం పెట్టుకున్నాం. రామ రామ అనేటువంటిది నాదంలోంచి వచ్చిన ఒక శబ్దం కాబట్టి నా రామ అనేటువంటిది కనుక రెండు అక్షరాలు మన మైండ్లో ఉంటే రాముడి గారి యొక్క రూపం మనకి కనపడుతుంది. అంటే నామని చెప్తే రూపం కనపడుతుంది, చూసారా. అందువలన రామతారకం చెప్పమన్నారు. రాముడు ఎవరు? ఆయనకి నిరాకారుడు, నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్వం రాముడు అంటే ఎవరు చెప్పారు? త్యాగరాజే చెప్పాడు. నా నా రాముడు ఉన్నాడే, నా రాముడు నా నాదమే రూపముగా కలిగినటువంటి వాడు పరమశివుడు అన్నాడు. ఆయన శరీరాన్నే శరీరం నాదాన్ని శరీరంగా కలిగిన వాడు పరమశివుడు అన్నాడు. నాద తనుమనిశం నమామి మే మనసా శిరస అన్నాడు. పరమశివుడికి శరీరమే నాదం, అలాగే నాదమే రూపంగా కలిగినటువంటి వాడు నేను ఆరాధించేటువంటి యొక్క రాముడు నాదమయ్యా అన్నాడు. నాదం యాబ్స్ట్రాక్ట్, అటువంటి నాదాన్ని ఉపాసన చేయాలి అంటే ఆ రాముడు పరబ్రహ్మతత్వం అని తెలుసుకోవాలని చెప్పి మనకు తెలుసుకున్నాడు. రాముడు అంటే ఇక్కడ రాముడు ఒక్కడే అని కాదు, అక్కడ నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వము అని మనం తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ఒక వెలుగు మనకి కనపడుతుంది ఇక్కడ. అంటే అది కూడా మళ్ళీ త్యాగరాజ స్వామి వారు చెప్పాడు మనకి. ఇక్కడ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే అన్నాడు. పరమాత్ముడు అంటే ఏమిటంటే ధ్యానయోగంలో కనుక నువ్వు నిలబడితే ఆ పరమాత్మ వెలుగు మనకి ఇక్కడ కనపడుతుంది. అదే రాముడు, అదే కృష్ణుడు, అదే శివుడు, అదే నారాయణమూర్తి, అదే దక్షిణామూర్తి, అదే అమ్మవారు, అన్నీ అవే. ఆ అంతటినీ కలిపితే ఒక వెలుగు మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఆ వెలుగును పొందేటువంటి యొక్క మార్గాన్ని మనం చూసుకుంటే ఈ గ్రహ పరిస్థితులు ఏమి మనకి ఏమి చేయవయ్యా అని చెప్పిన త్యాగరాజ స్వామి వారు మనకి అందించినటువంటి దాన్ని ఆ గ్రహం ధ్యానించేటువంటి వారికి ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పి అన్నాడు. కామాదిరిపుల మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధాదులు ఉన్నాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అని చెప్పినని 6 అరిషడ్ వర్గాలు. ఎవరో ఎక్కడో శత్రువులు ఎక్కడో లేరు, మనకి లోపలే ఉన్నారు శత్రువులు. ఈ శత్రువులను కనుక మనం జయిస్తే మనిషి ఏ గ్రహము మన ఎవడు వాడిని ఏం చేయలేవు. నవగ్రహాలు ఏమి చేయలేవు, అనుకూలమైన గ్రహాలు మనకి ఆనందాన్ని ఇస్తాయి. ఎప్పుడు? కామక్రోధాన్ని జయించినప్పుడు అని చెప్పని దాంట్లో చెప్పారు. మనం కూడా ఆ క్రోధాన్ని కామాన్ని ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఉన్నాయి. ఈ 4ంటిలో ధర్మంతో డబ్బు సంపాదించు, ధర్మంతో ఆ యొక్క స్త్రీని అనుభవించు. అప్పుడు నీకు ఈ ధర్మంతో ఈ రెండింటిని అర్థకామాలను ఎప్పుడైతే ముడిపెడతావో ఆ ధర్మం నీకు మోక్షాన్ని ఇస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షములు, అర్థకామాన్ని ధర్మంతో అనుభవిస్తే మోక్షం లభిస్తుంది. గ్రహ పరిస్థితులు ఏమి మనని దరిచేరవు అని చెప్పినని త్యాగరాజ స్వామి వారు మనకి రేవగుప్త రాగంలో గొప్ప కీర్తన ఇచ్చాడు. ఇవాళ మనం ఊరికే అవుట్లైన్స్ చెప్పుకున్నాం. కాబట్టి గ్రహ పరిస్థితుల్ని మనం దూరం చేసుకోవాలి అంటే దీన్ని చేసుకోవాలి.